కాలగలము. కోడిని కొల్లారు హిడము పోయింది మహాతల్లి గంగారమ్మ. ఆమె గంగారమ్మ, ఆమె మద్రమ్మ, ఆమె పొత్త ముసలమ్మ, ఆమె రేగులమ్మ, ఆమె సత్తమ్మ, ఆమె పట్టాలకమ్మ, ఆమె ఇరుపుడి అమ్మ, ఆమె పెద్దవాడమ్మ, ఆమె మహాతల్లి నేడు గండి మైసమ్మ. 101 దేవతల మయ్యి మహాతల్లి, 101 దేవతలు నేడు మయ్యిని చూపిస్తుంది. ఏ దేవత అయితే హాదేవకే వస్తుంది. కొంచెం కామాక్షమ్మ రావంటే హామీ వస్తుంది. మధుర మీనాక్షమ్మ రావంటే హామీ వస్తుంది. కాశీలో విశాలాక్షి రావమంటే హామీ వస్తుంది. అమ్మా పుప్రబంధం రావంటే పుప్రబంధం వస్తుంది. అసలు నీ తల్లి మైబులు చేపించే మహాతల్లి అక్కడ నుండి పోయింది. ఈ పొదిన సొండ కథ తామర పుష్పము అది పరిమారుమాయి తమ్ముడు పోదిరాన్ని గుర్తించింది. ఒప్పుడు చేసిన అక్కడే ఉంటున్నాడు. ఈ యొక్క జాగ్రత్త అక్కడే ఉంటున్నాడు. గంగారమ్మ జాగ్రత్త అక్కడే ఉంటున్నాడు. మా మధ్యాహ్న జాగ్రత్త అక్కడే ఉంటున్నాడు. కొత్త మధురమ్మ జాగ్రత్త అక్కడే ఉంటున్నాడు. పెద్దవాడ మధురమ్మ జాగ్రత్త అక్కడే అక్కడే ఉంటాడు. ఏ తల్లి జాగ్రత్త అక్కడే ఆయన కూడా అలా ఉంది. పరమజ్ఞం వచ్చేస్తుంది, కలిగం వచ్చేస్తుంది, రాజ కలిగం వస్తుంది. వస్తుంటే అనగా పరముడు దేవుడు పట్టణం పరిపాలన చేస్తున్నారు. 9 మంది మారాచి రాజులు అది రాజు నుండి వారి వంశము మారాచి వారి వంశము వారి గోత్రము కాశీ గోత్రం రాజక్షమల రాజులు మారాచ రాజులు రాజు నుండి వారికి ఎలా ఉన్నారు చూడండి. రాజు 9 మంది హనుదమ్ములు నందుల మహాదేవరాజు నమరుల మహాదేవరాజు సంగారుల మహాదేవరాజు 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 సుధీర మహాదేవరాజు 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 అందుకన్నా గతవాడు ధర్మ సోడాలు రాదు. ఇది తమ్ముడు హనుదమ్ముడు ఆరు భార్యలు నందులు బాబర్చి నవనదులు బాబర్చి చిన్నల శాపతమ్మ పశురేడు ముద్దమ్మ గంగా మాతమ్మ దేవుడు తోడ పుట్టిన దేవతమ్మ అందుకన్నా పెద్దవాడు ఇది తమ్ముడు మరి తోడుకోవడం. అయితే దేవుడు పట్టణం పరిపాలన చేస్తున్నారు. అది ఎలా ఉండాలి వారికి తిన్నామంటే అన్నమ లేదు, కట్టుకుందామంటే వారికి నేడు వస్త్రాలు లేవు, కట్టుకుందామంటే నేడు వారికి వస్త్రాలు లేవు. అన్న వస్త్రాలకి నేడు మహారాజు రాజు నేడు కలవాసి ఉన్నారు. కలవాసి ఉంటే నాయన ఆ మహారాజు రాజు ఆ రోజున ఎలా ఉండాలో చూడు నాయన. మహారాజు రాజులకి చెందామంటే కట్టుకున్నామంటే వస్త్రాలు లేవు. ఎలా ఉన్నారు సహిన రాజు మహారాజు రాజు తమ్ముడు మహారాజు రాజు రామ రామండు రామ రామ రామ